ముద్రగడ పద్మనాభం. బాపు ఉద్యమ నేతగా అందరికీ పరిచయమే. గత కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో హామీ మేరకు కాపు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి చంద్రబాబు కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. గత పార్లమెంటు సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని నిలదీయడంతో పాటు పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ల బిల్లును కూడా ప్రవేశపెట్టింది టీడీపీ. టీడీపీ ఇంత పోరాటం చేస్తున్నా కేంద్రానికి సీఎం కొట్టినట్టు కూడా లేదంటున్నారు టీడీపీ నాయకులు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ల అంశంలో ఏపీలో ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉంటుంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఆయన గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా కాపు రిజర్వేషన్లకు ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపడంతో ఆందోళనలు విరమించుకున్నారు. అయితే కేంద్రం కాపు రిజర్వేషన్లపై ఎటు తేల్చకపోవడంతో ముద్రగడ పద్మనాభం తాజాగా చంద్రబాబు నాయుడుకు ఒక సలహా ఇచ్చారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి మంగళవారం రోజున చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం ఒక లేఖను రాశారు. ఏపీ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, బిల్లుకు సవరణ చేసి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మళ్లీ బిల్లును పెట్టాలని కోరారు. సవరణ చేసిన బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసి చట్టం చేయాలని చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరం లేకపోతే తానే కొంతమంది లాయర్లతో కొత్త బిల్లు తయారు చేయించేందుకు సిద్ధపడతానని ఈ విధంగా చంద్రబాబుకు ఇటువంటి ఆఫర్ ఇచ్చారు. కానీ అడ్మినిస్ట్రేషన్ లో నంబర్ వన్ గా ఉన్న చంద్రబాబుకి ఇది పెద్ద లెక్కేమీ కాకపోవచ్చు. మరి ముద్రగడ చేసిన ఈ ఆఫర్ని చంద్రబాబు స్వీకరిస్తారా లేదా లేక తానే స్వయంగా ఈ బిల్లును సవరణ చేసి కేంద్రానికి పంపిస్తారా లేదా తెలియాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.